పేరు మందుపాటి వేణుగోపాలండి. కోయంసూరు మండలం మర్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచి నేను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఘర్ఘర్ తిరంగా, హరిఘర్ తిరంగా, దేశ్భర్ తిరంగా అనే నినాదంతోనే ఇంటింటికి జెండాని ఎగరవేసుకునేటటువంటి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ జెండా అనేటటువంటిది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎగరవేసేటటువంటి అవకాశం మన తెలంగాణలో 3 సంవత్సరాలు ఉంది. తెలంగాణ ఆవిర్భవించిన రోజు, తర్వాత రిపబ్లిక్ డే రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఉండేది. కానీ ప్రతి పౌరుడు తన ఇంట్లో కూడా జెండా ఎగరేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఇరు ప్రభుత్వాలకి కూడా మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. భారతదేశ స్వతంత్రం మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ప్రతి కుటుంబానికి వచ్చిన సందర్భంగా 13వ తేదీ ఉదయం మన ఇంటి పైన కాషాయ రంగు పైన ఆకుపచ్చ రంగు కింద వచ్చే విధంగా జెండాని ప్రతి గ్రామం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ఎగరవేయాలని, అదేవిధంగా ఎగరవేసిన జెండాని గౌరవించాలని, గౌరవించిన జెండాని 15వ తేదీ సాయంత్రం దాన్ని మళ్ళీ కిందకు దించి భద్రంగా రాయాలని గ్రామస్తులందరికీ ఈ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాను.